నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేయాలి, పోలీసులకి కంప్లైంట్ చేసి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆయన మీద జరిగినటువంటి దాడి ప్రాణాపాయం ఉందా, దాడి తీవ్రంగా ఉందా, లేకపోతే వెళ్ళిపోవచ్చని డాక్టర్ సలహా మీద వెళ్ళాలి. కానీ మీరు విజువల్స్ అన్నీ కూడా చూశారు, నేనేదో అబద్ధం చెప్పడం కాదు. దాడి జరిగినటువంటి సంఘటన తర్వాత చక్కగా నవ్వుకొని ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాడు. అక్కడ డాక్టర్ సలహా తీసుకుంటే నీకేం ఇబ్బంది లేదు, ఇంటికి వెళ్ళిపోమంటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి నుంచి మళ్ళీ హాస్పిటల్లో చేరి ఇప్పుడు మళ్ళీ మంచం మీద పడుకొని మీ టీవీలో విజువల్స్ చూస్తుంటే ఇది నేమనాలని నేను అడుగుతున్నాను. నీకు ఒకవేళ ఇది కక్ష మీద లేకపోతే ఎవరో కావాలని చేశారు, లేకపోతే ఇందులో కుట్రను ఉందంటే వెంటనే నువ్వు పోలీసులకి సమాచారం ఇచ్చి నా మీద పలానా వ్యక్తి ఇగో ఇక్కడే ఉన్నాడు, ఈయన ఈ దాడి చేశాడని చెప్పి పోలీసులకు అప్పచెప్పి కంప్లైంట్ రాసి ఇవ్వాలి. ఓకే, జరిగినటువంటి సంఘటన రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడైనా సంబంధం ఉందా? 3000 కిలోమీటర్లు నువ్వు జనారణ్యంలో తిరిగేటప్పుడు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం నీకు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన జరగకుండా, ఏ సమంత కార్యక్రమం ఎక్కడ జరగకుండా 3000 కిలోమీటర్ల సంవత్సరం తిరిగితే పోలీసులు బందోబస్తు బాగుంది. కానీ ఈరోజు మాకు సంబంధం లేనటువంటి ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ పరిధిలో ఉంటుంది, అక్కడ జరిగిందంటే ఇది ప్రీ ప్లాన్డ్గా ఎక్కడైతే డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ ప్రకారం ఈ దాడి జరిగింది. ఇందులో మేము ఎక్కడ బాధపడుతున్నామంటే జరిగిన వెంటనే వైఎస్ఆర్ నాయకులు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి, కళ్ళకి కట్టొచ్చినట్లుగా పోనీ దాడి చేసిన వ్యక్తి కనబడకపోతే ఇదేదో తెలుగుదేశం వాళ్ళు చేశారనో రాష్ట్ర ప్రభుత్వం చేయించిందని అంటే దానికి అర్థం ఉంది. దాడి చేసిన వ్యక్తి కళ్ళకి కట్టొచ్చినట్లు కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో ఇంకొద్దిసేపట్లో పోలీసుల ఎంక్వైరీలో తెలుస్తుంది. ఆ వ్యక్తే నేను జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాన్ని, నేను ఆయనతో ఫోటోలు తీసుకున్నాను, ఆయన కటౌట్లు కూడా చూపించడం, ఆయనకి కన్నటువంటి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని అని అందరూ చెప్తుంటే ఇంకా దీన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి దీనికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, వైఎస్ఆర్, పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నటువంటి కేసీఆర్ వీళ్ళందరూ కలిసి ఒక అస్థిరత పరచాలని ఒక ధ్యేయంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు తప్ప ఇందులో ఇంకొకటి లేదు. ఈరోజు నిన్ననే ముఖ్యమంత్రి గారు సిబిఐ మీద వారు చేసినటువంటి తప్పును ఎండగట్టారు. ఎండగడితే తెల్లవారుసరికి విశాఖపట్నంలో ఐటీ దాడులు చేశారు. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కలిసి ఈరోజు సమావేశం పెట్టుకున్నారు. విశాఖపట్నంలో ఫిన్టెక్ ఒక మంచి ఇండస్ట్రియల్ సదస్సు ఒకటి జరుగుతుంది. ఈరోజు నిన్ననే అక్కడ మన వెస్టిండీస్ ఇండియా ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగి అక్కడ కూడా క్రికెటర్స్ అందరూ ఉన్నారు. ఇటువంటి సమయం చూసుకొని ఒక అలజడి సృష్టించాలని, రాష్ట్రాన్ని ఒక అశాంతి సృష్టించాలని కావాలని ఈ కార్యక్రమం జరిగినట్టుగా నేనైతే భావిస్తున్నాను. తప్పనిసరిగా ఇది కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గరుడాలో భాగంగానే ఈ వ్యవహారం అంతా జరుగుతుందని తేటతెల్లమైంది. ఒక వ్యక్తి దాడికి గురైతే 4 గంటలు హ్యాపీగా ఉండి ఏమండి నాకు ఒక దెబ్బ తగిలితే వెంటనే నేను సుఖతెప్పి పడిపోవడం, నాకు ఒకవేళ శక్తి లేకపోతే అక్కడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం, అటువంటి కార్యక్రమాలు మనం చూసాం తప్ప జరిగినటువంటి 4 గంటల తర్వాత ఏమీ లేదని హైదరాబాద్ వెళ్ళడమే తప్ప అయినా ఎవరైనా సరే ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ కేసు రికార్డ్ చేయించుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి దానికి సహకరించవలసిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిపై ఉంటుంది. కానీ అది ఏమీ లేకుండా హాయిగా హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళి, మళ్ళీ పైనుంచి డైరెక్షన్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఈరోజు మంచం మీద పడుకొని ఈరోజు ఈ రకంగా చేస్తుంటే ఇది కేవలం నీ యొక్క
రాజకీయ దిగజారుడితనానికి ఇది ఒక నిదర్శనం అవుతుంది. ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రభుత్వం పైన బురద జల్లడానికి వీళ్ళందరూ ఆడినటువంటి నాటకంలో భాగం తప్ప ఇందుకోవటం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా సరే ఇటువంటి సంఘటనలు జరగకూడదు. ఈరోజు క్లీన్గా దీని మీద పన్నెండు ఇరవైకి జరిగితే 4:20 వరకు సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఇగో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వలేదు లోకల్ పోలీసుకి. అసలు ఎమ్మెల్సీ అనేది జరగాలి కదా, ఎమ్మెల్సీ కేసు జరగాలి కదా, మెడికో లేఖల కేసు జరగాలి కదా. మీరు చేశారా ఇప్పుడు మీరు వాళ్ళు చేసి పెట్టుంటారు. ఇప్పుడు నువ్వు చేయడం కాదు అయ్యా, నీ విలేకరు ఉంటాడు కదా ముమ్మడి వరంలో ఉంటారు కదా. నువ్వు ఎవరు సోషల్ మీడియా ఫిక్సీ కాదని కదా ముమ్మడి వరం వెళ్తే మీరు వాళ్ళ ఇంటి ముందు ఇప్పుడు ఉంది కదా తీసేలేదు కదా అది. ఇప్పుడు ఈ ఫోటో అనేది మేము సృష్టించింది ఇప్పుడు ఎక్కడో లాగింది కాదు, ముమ్మడి వరంలో ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఫిక్సీడు. మీరు ఇప్పుడు ఏది చూడొచ్చు కదా పెట్టారు అది అంటాను నేను అనేది. కానీ అక్కడ ఉంది కదా, అక్కడ ఉంది కదా, ఇప్పుడు మీరే కదా. ఇప్పుడు కొన్ని టీవీల్లో వేశారు కదా శ్రీనివాసరావు వాళ్ళ మదర్ మాట్లాడింది వేశారు, వాళ్ళ బ్రదర్ మాట్లాడింది వేశారు, వాడికి స్నేహితులు మాట్లాడింది వేశారు, వాడు మాట్లాడింది ఏది ఉంటుంది అది కూడా పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది అది కూడా వేస్తారు. ఇందులో నేను అనేది మనం మాట్లాడవచ్చు, మన గాలిలోని మాటలు ఎప్పుడు మాట్లాడతాం. పొడిచిన వ్యక్తి కనిపించకపోయినా, పొడిచిన వ్యక్తి ఎవడో తెలుగుదేశం పార్టీ ముద్రున్నోడైనా లేక తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నోడైనా లేక నా వెనక తిరిగినోడైనా అనుమానం కట్టవచ్చు. ఎవడైతే పొడిచాడో ఆ వ్యక్తే నేను వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిని, ఆయనకు ముఖ్యమంత్రిగా చూడాలనేది నా కోరిక. పోని ఆయన ఏదో మతిస్థిమితం లేకుండా మాట్లాడాడు వెంటనే. మీరు వెంటనే వెళ్ళారు కదా అక్కడికి, వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, వాళ్ళ అమ్మ మతిస్థిమితం లేదా, వాళ్ళ నాన్నకు లేదా, వాళ్ళ అన్నదమ్ములకు లేదా, వాళ్ళ స్నేహితులకు లేదా, ఎక్కడైనా సరే ఈ పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని కాదు అని ఏ ఒక్కరైనా మాట్లాడారు చెప్పండి. ఇందులో ఇంకేమని చెప్పండి, ఇందులో ప్రభుత్వం వైఫల్యం ఏముంది? 3,000 కిలోమీటర్లు తిరిగాడు, ఎక్కడైనా క్షేమ కుట్టిన దానికి చెప్పమనండి. దాడి కూడా అతనే చేసుకున్నాడు అంటారా, దాడి జరిగిందని అనుకూలంగా మార్చుకుంటున్నాడు అంటారా? అనుకో అది ఇంకా బయటపడతాది. కానీ దీన్ని ఏం చేయాలంటే, ఓకే జరిగింది వెంటనే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నా మీద జరిగింది, ఇగో ఈయన చేశాడు, పోలీసులకు ఇవ్వండి, ఆయన ఇవ్వక్కర్లేదు, అక్కడ సిఐఎస్ఎఫ్ ఉంటుంది కదా, వెంటనే పోలీసులకు ఇచ్చి ఎంక్వైరీ చేయండి దీని వెనక ఎవరున్నారు అంటే దాన్ని కర్శిస్తాం. ఓకే నీకు ప్రాణాపాయంగా ఇప్పుడు 3 కుట్లు పడ్డాయి అన్నారు కదా, 3 కుట్లు పడితే 4 కుట్లు పడితే జరిగిన వెంటనే వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి కుట్లు వేయించుకుంటావా, దేశం వల్ల తిరిగి వచ్చిన తర్వాత వేయించుకుంటావు చెప్పు. దానికి సమాధానం చెప్పు. పోలీస్ నేను అనేది అది మా డిపార్ట్మెంట్ గా మా పద్ధతిలో జరిగితే ఈ సరిగ్గా మొత్తం వచ్చినది. ఇప్పుడు ఏమైంది, సిఐఎస్ఎఫ్ వాళ్ళు కత్తి ఉన్ను పడిచిన వాడికి ఇచ్చారు, ఎవడకు పొడిచాడు, ఎంత బొక్క అయింది, ఏం జరిగింది తెలియాలి కదా చెప్పండి మీరు అనేది. పోలీసులు కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇప్పుడు నువ్వు అప్పచెప్పింది ఎవరికి, ఎవడైతే పొడిచాడు ఆడికి అప్పచెప్పావు, కత్తిని అప్పచెప్పావు, ఎవడికి పొడిచాడు, ఆయనకి ఏమి దెబ్బ తగిలింది, 3 కోట్లు పడ్డాయి 30 కోట్లు పడ్డాయి తెలియాలి కదా. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు, హైదరాబాద్లో వెళ్ళకూడదు ఎమ్మెల్సీ కేసు, డాక్టర్ క్లియరెన్స్ ఇచ్చిన వరకు వెళ్ళకూడదు అది. ఇప్పుడు డాక్టర్ అదే ఇప్పుడు గట్టి అయిపోయింది అనుకోండి, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు వైద్య సదుపాయం అందకపోతే చనిపోతండి చెప్పండి, ఒక సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఒక దాడి జరిగేటప్పుడు ఆయన మీద ప్రాణాపాయం ఉండి ఫ్లైట్లో వెళ్ళాడండి, వైద్య సదుపాయం సరిగా అందకపోతే హైదరాబాద్ దిగేసరికి ప్రాణం పోతే దాని పరిస్థితి చెప్పండి. ఎవరైనా సరే ఇక్కడ ముందు అడ్మిట్ అవ్వాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాయన జగన్మోహన్ రెడ్డి నీకు తగిలిన చిన్నది, ఇది కోడి కత్తి ఏమి అవ్వదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తే వెళ్ళిపోవాలి. అప్పుడు ఏదీ లేకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ మా మీద
ఎంత దారులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు, సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనంటే నా మీద మాట్లాడతారు, ఇది విధానం కాదు. ఎవరైనా సరే ఒక పద్ధతి ఉండాలి. ఇప్పుడు నేను అనేది మీరు ఎవరైనా విమర్శించండి, మనిషి దొరకకపోతే విమర్శించవచ్చు. ఆ మనిషి మా పార్టీ సభ్యత్వం ఉంటే మాకు విమర్శించవచ్చు, మేము స్వీకరిస్తాం, వాడిని వెనకేసుకొని రాము. కానీ మీ అభిమాని మీకు పొడిచాడు, ఎందుకు పొడిచాడు తెలియదు. నేనేదో జగన్మోహన్ రెడ్డి పొడిపించకుండా నేను చెప్పడానికి సిద్ధంగా లేను, అది ఎంక్వైరీలో తేలుతుంది ఏం చేశారనేది. మీరు చేయవలసిన పని మీరు చేయలేరు, ప్రతిపక్ష నాయకుడిగా మీరు చేయవలసిన పని మీరు చేయలేరు. నేను వాదిస్తున్నది అది మీరు చేయాలి. అది ప్రతిపక్ష నాయకుడిగా ఒక తెలివైన వ్యక్తి అయితే నీకు పొడిచిన వ్యక్తిని ఎదురుగా ఉండేటప్పుడు అక్కడ కనీసం మీరు విజువల్ చూడండి, కనీసం చలనం లేదు, రొటీన్లో వెళ్ళిపోయాడంతే. చిన్న గాయమో పెద్ద గాయమో మరి మూడు కుట్లు అంటున్నాడు కదా మన రావు ఇక్కడ, మరి ఇక చూసి ఉంటాడేమో. మీరు కూడా నేను అనేది పాత్రికేయులు, మీరు మీలో మీకు ఉన్నా సరే ఈ విషయంలో నీకు మొదటే చెప్పాను, విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కానీ దీన్ని రాజకీయంగా పులివి లబ్ధి పొందాలి, రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలంటే దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం. ల్యాండ్ ఆర్డర్ గట్టిగా ఉంటాం, ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఐసీపీ శ్రేణులు అంతా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎక్కినాయి సార్. ఇది ప్లానింగ్ అమ్మిది, ఇదంతా ప్లానింగ్, ఆపరేషన్ గరుడలో ప్లానింగ్. మీరు ఇంకా వీడియో చూడలేదేమో, గరుడ వీడియో చూసి ఉంటారు మీరు. గరుడ వీడియో మీకు మొత్తం ఇప్పుడు వస్తుంది. గరుడ వీడియోలో నీట్ గా ఉంది, రెండు సార్లు రెక్కీ చేశారు, మూడోసారి ప్రాణోపాయం లేనటువంటి పోటు పొడుస్తారు. అది ఎలా పొడిచారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు సీనియర్, దేశంలో కేంద్రంలో శాస్త్రాలు సీనియర్ పొలిటీషియన్, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అనేక నియోగ విభాగాలు తెలియని వ్యక్తి. నువ్వు నీ ఎయిర్పోర్ట్ హీరోకి ఎలా తెలిసిందనేది. ఆపరేషన్ గరుడ శివాజీ చెప్పిన అంశాలే జరుగుతున్నాయి అన్నారు. నేననేది వినవయ్యా, నువ్వెలగనుకున్నావో మేమే అలాగే అనుకున్నావు. శివాజీ ఏంటి, ఆపరేషన్ గరుడ ఏంటి, ఇదేంటి, ఇప్పుడు ఆ బొక్క కూడా లాగాలి కదా. ఇప్పుడు వరకు నీలాగా మేము అనుకున్నాం. శివాజీ గీతలు గీస్తుంటే ఏదో గీతలు అనుకున్నాం, ఆ గీతలన్నీ కరెక్ట్ అవుతున్నాయి కదా. మీ మీద కేసులు వస్తాయి, మీ మీద అయితే మీ రాష్ట్రంలో అయితే దాడులు జరుగుతాయి, మీ రాష్ట్రంలో అల్లకొల్లోలం జరుగుతాయి. ఏమండి జరిగిన రెండు నిమిషాలకి గవర్నర్ గారు ఎక్కడో ఢిల్లీలో ఉండి డైరెక్ట్గా డీజీకి మాట్లాడి నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను, రిపోర్ట్ డీటెయిల్గా కావాలట. అవునండి, మీరెలా నువ్వు శివాజీ గీతలు గీస్తున్నావు ఏమనుకున్నావు. ఇలాగే ఈయనగే మాట, నేను కూడా అలాగే అనుకున్నాను, నేను ఇలాగే మాట్లాడతాడు. ఇప్పుడు మొత్తం శివాజీ ఏవే మాట్లాడాడు అన్నీ ఇప్పుడు రాయించావు, రాస్తే ఒక్క దగ్గర పుల్లు లేదు అని చెప్పినా అలా జరుగుతుంది. ఇప్పుడు మేము మాట్లాడాలి, ఇప్పుడు దాని మీద కూడా వెళ్ళాలి. సరకాదు, ఇప్పుడు దాని మీద కూడా మాట్లాడాలి. ఇంటెలిజెన్స్ వీక్ అనుకుంటున్నారా, ఎందుకు ఇంటెలిజెన్స్? శివాజీ చెప్పిన ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేస్తుంది అనే ఉద్దేశంతో ఆయన చెప్పినాడు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అదే నేను చెప్పింది ఏంటి, ఆ డైరెక్షన్ లో ఇవన్నీ నడుస్తున్నాయని. ఇవన్నీ ఇప్పుడు ఎవరెవరు చూడండి, ఎవరెవరు ఫస్ట్ జరిగిన దానికి జరిగిన వెంటనే